హ్యాగేస్ ఎలా ఉన్నారు నేను మీ ఆనంద్ మీరు చూస్తున్నారు అలా ఆనంద్తో ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ విత్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే సెవెన్ బెస్ట్ హాలీవుడ్ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీస్ అనమాట అసలు మనలో చాలామందికి అడ్వెంచర్ జానర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఉండే క్యారెక్టర్స్ సీన్స్ గ్రాఫిక్స్ వింత వింత క్రీచర్స్ ఇలా చూడడానికి చాలా బాగుంటాయి అండ్ మెయిన్గా స్టోరీ గురించి చెప్పుకోవాలంటే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది అడ్వెంచర్ జార్నల్లో ఎందుకంటే ఇందులో హీరో కానీ హీరోయిన్ కానీ కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న సస్పెన్స్ కూడా ఉంటుంది అడ్వెంచర్ జానర్లో సో ఇవన్నీ బేస్ చేసుకొని సినిమా మొత్తం ఓవరాల్గా చూడడానికి చాలా బాగుంటాయి అడ్వెంచర్ జానర్లో మూవీస్ మెయిన్గా నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి గల కారణం ఏంటంటే నేను నేను టీవీ చూస్తూ చూస్తూ ఒక ఛానల్ పెట్టా ఆ ఛానల్లో ఒక మంచి యానిమేటెడ్ మూవీ వస్తుంది అది కూడా అడ్వెంచర్ సంబంధించింది అసలు చూస్తూ చూస్తూ అయిపోయా ఆ మూవీలో నెక్స్ట్ ఏం అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ పెంచేసింది ఆ మూవీ తర్వాత నాకు అనిపించింది అసలు ఈ జానల్ మీద ఎందుకు మనం మూవీస్ సజెస్ట్ చేయకూడదు అనిపించింది అందుకే నేను ఇప్పుడు సెవెన్ బెస్ట్ హాలీవుడ్ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీస్ సెలెక్ట్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వితౌట్ ఎనీ డిలర్ ల్యాట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వెయిట్ 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 ఫ్రెండ్స్ మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి అప్కమింగ్ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఆల్వేస్ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఫస్ట్ మూవీ ఏంటంటే మార్స్నీడ్స్ మాంప్స్ ఇది ఇదేంటి పేరేదో వినడానికి వింతగా ఉందనుకోకండి సినిమాలో స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది ఈ సినిమాలో మెయిన్గా మనకి ఫ్యామిలీ బాండింగ్స్ రిలేషన్స్ అండ్ మదర్స్ లవ్ గురించి చాలా బాగా చూపెట్టారు ఈ సినిమా వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ జానర్లో ఉంటుంది అనమాట స్టోరీ ఏంటంటే మార్స్ మీద ఉండే ఏలియన్స్ హ్యూమన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయన్నమాట ఎర్త్ మీద ఉండే హ్యూమన్స్ని ఒకరోజు ఒక పిల్లాడి మదర్ తన పిల్లాడికి అన్ని పనులు చెప్తూ ఉంటుంది అది జే ఇది అని చెప్పేసి కాకపోతే ఆ పిల్లాడికి ఆ పనులు చేయడం ఇష్టం ఉండదు నేను చేయను అని చెప్పేస్తాడు అనమాట సో తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయి తన మదర్కి సారీ చెప్దామని వెళ్తాడు ఇంతలో తన మదర్ తన ఇంట్లో ఉండదనమాట తన మదర్నే కాకుండా చాలామంది మదర్స్ని ఏలియన్స్ అనేవి కిడ్నాప్ చేసి మార్స్ మీదకి తీసుకెళ్ళిపోతాయి అనమాట అలా ఏలియన్స్ అందరి మదర్స్ని ఎందుకు కిడ్నాప్ చేశాయి అసలు ఆ ఏలియన్స్ ఆ మదర్స్ని ఏం చేద్దామనుకుంటున్నాయి అండ్ ఆ పిల్లాడు వాళ్ళ మదర్కి సారీ చెప్పాడా లేదా లాస్ట్కి కలుసుకున్నాడా లేదా అనే సినిమాలో మెయిన్ ఉంటుంది అనమాట పాయింట్ చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్గా ఉంటుంది మూవీ సో డోంట్ మిస్ దిస్ మూవీ ఫ్రెండ్స్ మన సెకండ్ మూవీ వచ్చేసి హోమ్ ఇది కూడా సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ జాన్ సంబంధించిన మూవీ అనమాట ఇందులో కూడా మనకి ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ లవ్ గురించి చాలా బాగా చూపెట్టారు అసలు స్టోరీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తా అనమాట సినిమాలో స్టోరీ ఏంటంటే భూ అనే ఒక ఏలియన్ రేస్ ఎర్త్ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట అండ్ ఎరుతులో నివసించే ప్రజలందరినీ మన భూమి మారుమూల ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి పడేస్తారనమాట బలవంతంగా అందులో భాగంగా ఒక అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోతుంది ఈ సిచ్యువేషన్లో సో ఎట్లా అస్ట్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కలుసుకుంది ఈ మధ్యలో తన ఒక ఏలియన్ ఫ్రెండ్ని కూడా వేసుకుంటానమాట ఆ ఏలియన్ చాలా మంచిది ఆ అన్ని ఏలియన్స్లో కంటే సో ఆ ఏలియన్ కూడా తనకి హెల్ప్ చేస్తాను అనమాట వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి ఈ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ అండ్ చిన్న చిన్న చీర్ సీక్వెన్సెస్ కానీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఈ సినిమా వచ్చేసి అసలు మనకి గ్రాఫిక్స్ మాత్రం సూపర్గా ఉంటాయి డోంట్ మిస్ దిస్ మూవీ ఫ్రెండ్స్ థర్డ్ మూవీ వచ్చేసి మోనా ఈ మూవీ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి మ్యూజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్ కిందికి వస్తుంది అనమాట ఇందులో స్టోరీ ఏంటంటే మోనా అనే ఒక ట్రైబల్ గార్ల్ ఉంటుంది అనమాట సో తన ఏమేంటంటే మొత్తం సముద్రాన్ని చుట్టి రావాలన్నమాట కాకపోతే ఆ సముద్రంలో ఒక ఐలాండ్ ఉంటుంది ఐలాండ్కి గ్రీన్ కలర్ హార్ట్ అనే ఒక స్టోన్ ఉంటుంది అనమాట ఆ స్టోన్ లేకపోతే ఐలాండ్ అనేది నిర్జీవంగా ఉంటుంది అనమాట అంటే చనిపోద్ది ఐలాండ్ మొత్తం అందు దాని మీద ఒక చెట్టు కూడా మొలవదు ఆ స్టోన్ని ఒక పర్సన్ ఉంటాడనమాట ఆ పర్సన్కి కొన్ని శక్తులు ఉంటాయి అతను ఏ జీవిగా అనుకుంటే ఆ జీవిగా మారిపోగలడు తన దగ్గర ఉన్న వెప్పంతో సో అతను ఆ స్టోన్ని దొంగలిద్దామని చూస్తాడు ఫస్ట్లో తీసుకుంటాడు కూడా కాకపోతే స్టోన్ అనేది సముద్రం అంతర్భాగంలో పడిపోద్ది దానివల్ల ఐలాండ్ అనేది ఒక డెడ్ ఐలాండ్గా మారిపోద్ది అనమాట సో ఈ పాప జయం ఏంటంటే ఐలాండ్ని ఎలాగైనా తిరిగి బతికించాలని అనుకుంటుంది సో ఆ స్టోన్ని వెతికొస్తుంది అనమాట ఆ పర్సన్ సాయం తీసుకొని ఇట్లాస్ట్ అతను స్టోన్ అనేది ప్లేస్ చేశారా లేదా అండ్ ఆ ఐలాండ్ అనేది బతికిందా లేదా అనేది సినిమాలో మెయిన్ స్టోరీ అనమాట ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా ఫన్నీగా అండ్ గ్రాఫిక్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి అండ్ కొన్ని కొన్ని వింత క్రీచర్స్ ఉంటాయి అనమాట ఈ మూవీలో అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది సో డోంట్ మిస్ దిస్ మూవీ ఫ్రెండ్స్ ఫోర్త్ మూవీ వచ్చేసి అప్ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ అన్నింటిలో కొంచెం ఫేమస్ మూవీ అంటే ఇదే అనమాట అప్ అంటే ఏంటంటే పైకి అని అర్థం తెలుగులో అది అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ సినిమాకా పేరు ఎందుకు పెట్టారంటే అందులో ఉన్న స్టోరీ అనే చెప్పుకోవాలి ఒక ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ ఉంటాడనమాట సో అతను తన వైఫ్ని కోల్పోతాడనమాట సో తన వైఫ్ జ్ఞాపకార్థం ఒక ఇల్లు ఉంటుంది అతనికి అతను అందులోనే జీవిస్తూ ఉంటాడు కాకపోతే తన ఇంటి పక్కనే ఉండే ఒక చిన్న పిల్లాడు ఆ ముసలని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అన్ని క్వశ్చన్స్ అడిగి ఒకరోజు రోడ్ బైండింగ్లో భాగంగా ఆ ఇల్లును కూల్చేయాలంటారనమాట సో అతను ఆ రోడ్ బైండింగ్ ఆఫీసర్స్తో గొడవ పడతాడు సో నెక్స్ట్ డే అతను భయంతో ఏం చేయాలో తెలియక ఆ హౌస్కి బెలూన్స్ కడతాడనమాట బెలూన్స్ కట్టేసి ఎగిరిపోదామని చూస్తాడు ఇంటితో సహా ఎందుకంటే అది ఒక ఉడెన్ హౌస్ కాబట్టి సో అనుకోకుండా ఆ ఉడెన్ హౌస్లో ఆ పక్కింటి పిల్లాడు కూడా ఎక్కుతాడు అనమాట సో వీళ్ళిద్దరు ఏం చేశారు అసలు ఎక్కడికి వెళ్ళారు అండ్ లాస్ట్కి అతను అనుకున్నది జరిగిందా అతను ఎలా మిగిలిన జీవితం హ్యాపీగా గడిపాడు అనేది మిన్నో సినిమాలో మెయిన్ స్టోరీ అనమాట అసలు కాన్సెప్ట్ ఇంత ఇన్నోవేటివ్గా ఉంది కదా చూస్తుంటాము అసలు నెక్స్ట్ టైం అయితే అనేది ఇంట్రెస్టింగ్ మాత్రం చాలా ఉంటుంది అనమాట అండ్ అతని మధ్యలో కొన్ని అడ్వెంచర్స్ చేసి కొన్ని జీవుల్ని కాపాడతాడు ఒక బ్యాడ్ గై బార్ నుంచి కొన్ని డాగ్స్ అండ్ కొన్ని రేర్ బర్డ్స్ అనమాట అండ్ ఇందులో కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి నవ్వు అనమాట అంత బాగుంటుంది మూవీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ మూవీ మిస్ కాకండి ప్లీజ్ డూ వాచ్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి బ్రేవ్ అంటే ధైర్యం సాహసం ఇలా రకరకాలనుకోవచ్చు మనం తెలుగులో ఈ మూవీలో స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మ్యాజికల్గా ఉంటుందన్నమాట అడ్వెంచరస్ అనే పదానికి ఒక మీనింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ అసలు స్టోరీ ఏంటంటే ఒక మెరిడా అనే ప్రిన్స్ ఉంటుంది అండ్ తనకేంటంటే మంచి ఆర్చర్ కావాలని చెప్పేసి కోరుకుంటుంది అనమాట అంటే మంచి బాణాలు వేయటంలో మంచి స్కిల్ సంపాదించాలని చెప్పేసి ఉంటుంది కాకపోతే తనలో పేరెంట్స్ మాత్రం తనని ఒక ప్రిన్స్కిచ్చి పెళ్ళి చేద్దామని చూస్తూ ఉంటారు కాకపోతే తనకు అది ఇష్టం ఉండదు ఒకరోజు తను ఒక మంత్రగత దగ్గరికి వెళ్ళి నా ఫేట్ని మార్చయి నేను అనుకున్నది జరగాలి నా జీవితంలో అని అంటుంది అనమాట అప్పుడు ఆ మంత్రగత్తె ఒక కేక్ ఇస్తాను అనమాట అదొక ఇంచాంటెడ్ అంటే అది ఒక మాయలతో నిండిన కేక్ అనమాట అది తింటే ఎవరైనా ఎలుగుబంటిగా మారిపోతారు ఆ కేక్ తిని వాళ్ళ మమ్మీ ఒక ఎలుగుబంటిలా మారిపోతారు అనమాట సో ఆ ఎలుగుబంటిని చంపడానికి ఎవరో తెలియక తన సొంత వాళ్ళే వెంటాడుతూ ఉంటారు అనమాట లాస్ట్ ఆ ప్రిన్సెస్ వాళ్ళ మమ్మీని ఎలా కాపాడింది వాళ్ళ సొంత వాళ్ళ నుంచి అండ్ మామూలు పరిస్థితికి ఎలా తీసుకొచ్చింది వాళ్ళ మమ్మీని అనేది సినిమాలో మెయిన్ స్టోరీ అనమాట అసలు గ్రాఫిక్స్ కానీ ఇది కూడా డిస్నీ వాళ్ళకు సంబంధించిన మూవీ అండ్ సీన్స్ కానీ కొన్ని కొన్ని షార్ట్స్ కానీ సూపర్గా ఉంటాయి అనమాట ఈ మూవీలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సిక్స్త్ మూవీ వచ్చేసి రట టూయి పేరేంది పలకడానికి ఏదో నోరు తిరగని విధంగా ఉందనుకోకండి సినిమాలో స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట అసలు ఈ మూవీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా డిస్నీ వాళ్ళకి సంబంధించిందే ఇంతకు స్టోరీ ఏంటంటే ఒక ఎలుక ఉంటుంది అనమాట ఎలుకకి అంబిషన్ ఏంటంటే మంచి చెఫ్ కావాలని చెప్పేసి ఇదేంటి ఎలుకకు చెఫ్ కావడం ఏంటి అనుకోకండి సినిమా ఇస్తే మీకు అర్థమవుతుంది అండ్ తను మంచి కాంబినేషన్స్ కూడా అనమాట ఈ వంటలలో అది చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నచ్చుతూ ఉంటాయి కాకపోతే ఒకసారి తన ఫ్యామిలీ మీద ఒక మనిషి అటాక్ చేస్తాను అనమాట దానివల్ల ఆ ఎలుక వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పిపోద్ది తను ఒక చెప్కి పెద్ద ఫ్యాన్ అనమాట అతను ఒక రోజు చనిపోతాడు సో ఆ హోటల్ అనేది అమ్మకానికి ఉంటుంది అండ్ తన వారసుడు వచ్చేసి వంటలు రావు అతనికి పెద్దగా కాకపోతే ఆ హోటల్ని ఎలాగైనా అమ్మకుండా కాపాడాలి అండ్ ఒక విలన్ కూడా ఉంటాడు అతను ఆ హోటల్ని అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట సో ఈ అనేది ఆ హోటల్ చేరి ఎట్లాస్ట్ ఆ వారసుడిని ఎతికి పట్టుకొని అతనికి వంటలు నేర్పిస్తారు అనమాట ఈ మధ్యలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అవి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ వింతగా ఉంటాయి అనమాట ఎట్లాస్ట్ తను ఆ హోటల్ని ఎలా కాపాడింది అమ్మకుండా అండ్ ఆ విలన్ని ఎలా అడ్డుకుంది అనేది సినిమాలో మెయిన్ స్టోరీ అనమాట ఈ మధ్యలో అసలు కొన్ని వచ్చే కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా కామెడీగా అండ్ అవ్వ అనిపిస్తాయి అనమాట మనతో ఇది చాలా ఫేమస్ మూవీ మీరు చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ సెవెంత్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి ది ఎపిక్ ఎపిక్ అంటే తెలుగులో ఇతిహాసం అని అర్థం అనమాట ఈ మూవీ వచ్చేసి ఒక వార్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇదేంటి అడ్వెంచర్ మూవీగా చెప్పేది వార్ అంటే ఏంటి అనుకోకండి స్టోరీ చాలా అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట ఇంతకీ ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట అండ్ వాళ్ళ డా డాడీ వచ్చేసి చాలా బోరింగ్ అనమాట అతను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు అనమాట తన ఇంటి దగ్గర ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో కొన్ని జీవులు నివసిస్తూ ఉంటాయన్నమాట అండ్ అడవి వచ్చేసి ఒక మంత్రి ఇచ్చిన అడవి అనమాట అందులో ఉండే జీవులు ఎవరికి బయట వ్యక్తులకు కనపడు కాకపోతే ఒకరో అమ్మాయి తన డాడీని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోద్ది అనమాట కాకపోతే తన డాడీ ఇంటికి వచ్చేస్తాడనమాట తినెళ్ళే లోపే ఏమైంది ఇంతలోకి ఆ అమ్మాయి అనుకోకుండా ఆ మంత్రి ఇచ్చిన అడవిలో ఒక మ్యాజిక్కి అనమాట దానివల్ల తను కూడా చిన్నగా అయిపోద్ది అడవిలో నివసించే వారంతా చిన్నగా ఉంటారనమాట ఎవరికి కనపడకుండా అప్పటి నుంచి తినక వాళ్ళందరూ కనపడం స్టార్ట్ అవుతుంది అండ్ అడవిలో నివసించే ఒక బ్యాడ్ పీపుల్కి ఇంకో మంచి వాళ్ళకి వారు జరుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి వాళ్ళకి ఎలా హెల్ప్ చేసింది ఆ బ్యాడ్ పీపుల్ బార్ నుంచి మంచి వాళ్ళని ఎలా కాపాడింది అనేది సినిమాలో మెయిన్ స్టోరీ అనమాట ఈ సినిమాలో అసలు కొన్ని కొన్ని క్రీచర్స్ కానీ అండ్ గ్రాఫిక్స్ కానీ అండ్ క్రియేటివిటీ కానీ అబ్బా అనిపిస్తాయి అనమాట చూడపోతే తప్పకుండా చూడండి మూవీ వచ్చేసి ఎపిక్ సో గాయ్ దిస్ ఇట్ ఫర్ టు టుడే ఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్